హాయ్ హలో అండి, ఈరోజు నేను గుడ్డుతో పొంగనాలు చూపిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్డుతో మనం ఎప్పుడు ఆమ్లెట్ కూరలు అవి వండుకుంటాము. స్నాక్స్ కింద ఇలా పొంగనాలు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అవి ఎలా చేయాలో చూద్దాం. గుడ్డు పొంగనాలకి నేను 4 గుడ్లు తీసుకున్నాను. తరిగిన క్యారెట్, చిన్నగా కట్ చేసిన టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిరపకాయి. పిల్లలు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సరిపడ సాల్ట్, వీటిని అన్నిటినీ కలుపుకుందాం. ఇప్పుడు అన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాలు వేస్తే పాన్ పెట్టి, వీటికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు దీంట్లో మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేద్దాం. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడే బాగా కుక్ అవుద్ది. కొంచెం పైన ఆయిల్ వేసుకొని ఫ్రై అవనిద్దాం. వీటిని ఇంకో వైపు తిప్పుకుందాం. రెండు వైపులా కాలనీ వీటిని మనం ప్లేట్లో తీసుకుందాం.